చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కార్తీక మాసం సందర్భంగా శివారాధన మార్మరుగింది. దీపావళి మరుసటి రోజు నుండి మొదలయ్యే కార్తీక మాసం నెలంతా శివారాధనకు చాలా అనుకూలమైందని పూజ తెలియజేశారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం అన్నారు. శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ చాలా విశిష్టమైన ప్రదేశం అంటారు, వాయులింగం అనే అంటారు. ఇక్కడ కార్తీక మాసంలో ఒక్కసారి అయినా ఇక్కడికి వస్తే చాలా మంచిది. ఏ దోషాలున్నా ఏమి ఉన్నా కాళేశ్వరంకి వస్తే అవన్నీ తొలగిపోతాయని నమ్మకం.
కాళేశ్వరంకి వచ్చి ఇక్కడ 365 భక్తులతో కార్తీక మాసంలో దీపం ముట్టిస్తే మీకున్న దోషాలే కానీ అన్నీ కానీ తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం. నా నమ్మకం కూడా అదే. అదే కాకుండా ఇక్కడ బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ విదేశాల నుంచి కానీ చాలామంది ఇక్కడికి విచ్చేస్తారు ఈ క్షేత్రాన్ని చూడటానికి. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరంలో ఇక్కడ స్వామివారు అమ్మవారు చాలా కార్తీక మాసంలో చాలా నీచగా వెలిగిస్తూ ఉంటారు. ఇంకోటి వాయులింగం అంటే దీపాలు రెండు విశ్రత ఉంటుంది. అమ్మవారిదేమో నడుముతోటి సర్పం, అది కూడా ఒక చాలా ఇష్టమైంది. ఎప్పుడైనా లింగాన్ని చూడాలంటే ఫస్ట్ వాయులింగ దీపాలను చూశాక లింగాన్ని చూడాలి, అమ్మవారి వడ్డాలను చూశాకనే అమ్మవారిని దర్శించుకోవాలి అనేది ఇక్కడ ప్రదర్శన. మాది హైదరాబాద్. నా పేరు తేజస్వి. మాసంలో శివుడు పూజ చేస్తే పుణ్యం పురుషోత్తమం అని చెప్తారు అందరూ. మనం సంవత్సరంలో ఒకరోజు వెలిగించము, అందుకని సంవత్సరం అంతా దీపాలు వెలిగించాలంటే ఒకరోజు వెలిగిస్తే సంవత్సరం రోజులు వెలిగించినట్టు అవుతుంది. సుమంగళిగా మంచిగా ఉంటామని అనుకుంటున్నాం. ఈ కార్తీక మాసంలో కూడా పార్టీ నుంచి అమావాస్య వరకు కూడా కార్తీక మాసం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో 30 రోజులు కూడా భక్తులు వచ్చి ఎక్కడైనా శివాలయంలో ముసిరి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి భక్తుల యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసం చాలా విశేషమైనది. శివ విష్ణువులకు కూడా చాలా విశేషమైన మాసం ఇది. ఈ మాసంలో కూడా ఎక్కడైనా కూడా శివాలయం కానీ విష్ణువాలయం కూడా వెళ్ళి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి స్వామి అమ్మవారిని ప్రార్థించినట్లయితే వారి మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో కృతిక నక్షత్రం వచ్చిన పౌర్ణమి రోజున మన పుష్కరిణిలో స్వామివారి భరద్వాజ పుష్కరిణిలో భక్తులందరూ కూడా వచ్చి దీపాలని కూడా నెయ్యి దీపాలని ఆ నదిలో వదిలితే వారికి దీర్ఘ సుమంగళిగా ఉంటారని వారి యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.